రష్యాకి చెందిన బోరిస్ చాలా చిన్న వయసులోనే తన ప్రత్యేకమైన కామెంట్స్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు జనవరి పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఆరున జన్మించిన బోరిస్ కేవలం నాలుగు నెలల వయసులో ఉన్నప్పుడు మాట్లాడటం ప్రారంభించాడని అతని తల్లి పేర్కొంది ది సన్ నివేదిక ప్రకారం బోరిస్ కేవలం ఒక సంవత్సరం వయసులో చదవటం రాయటం ప్రారంభించాడని అతని తల్లి తెలిపింది అంతా చిన్న వయసులోనే ఏలియన్స్ గురించి అంతరిక్షం గురించి మాట్లాడేవాడని అతడు కొంచెం పెద్దయ్యాక ఆ విషయాలు చెప్పడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించింది బోరిస్ గత జన్మలో తాను గ్రహాంతర అంగారకుడిపై జీవించాలని పేర్కొన్నాడు అతని వాదన ప్రకారం అణు యుద్ధం కారణంగా అంగారక గ్రహంపై ఉన్న ప్రతిదీ నాశనం చేశారని దీని కారణంగా గ్రహాంతరవాసులు ఉపరితలం కింద నివసించటం ప్రారంభించారని చెప్పాడు అణు యుద్ధం నుంచి భూమిని కాపాడేందుకే తాను అంగారక గ్రహం నుంచి భూమిపైకి వచ్చానని బోరిస్ చెప్పాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రస్తుతం బోరిస్ అతని తల్లి ఇద్దరు కనిపించకుండా పోయారు ఈ పరిస్థితుల్లో అతను చెప్పిన స్టోరీ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది ఇదిలా ఉంటే ఓ బాలుడు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి